డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా? ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయినా రెండు దశాబ్దాల క్రిందటి వరకు వాటిలో ప్రయాణం అంటే నగరవాసులకు మహాసరదా. అప్పటి వాళ్ల బాల్యం, స్కూల్ లైఫ్ డబుల్ డెక్కర్లతో పెనవేసుకుపోయాయనే చెప్పాలి. బస్సు మీద బస్సును నిలబెట్టినట్టుండే డబుల్ డెక్కర్లు హైదరాబాద్ రోడ్లపై టీవీగా తిరుగుతూ దర్పం ఒలకబోసేవి. నగరానికి ఎవరొచ్చినా సరే డబుల్ డెక్కర్ ఎక్కి ముచ్చట తీర్చుకునేవారు. రానురాను తెరమరుగైపోయిన ఆ బస్సులు రెండు నెలల్లో మళ్లీ సిటీ రోడ్లపై చక్కెర్లు కొట్టబోతున్నాయి. రెండు నెలల క్రితం ఓ హైదరాబాదీ డబుల్ డెక్కర్ బస్సులను జ్ఞాపకం చేసుకుంటూ నాటి బస్సు ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేశాడు. దానికి వెంటనే స్పందించిన కేటీఆర్ తనకు డబుల్ డెక్కర్లతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ఆ సర్వీసులను ఎందుకు నిలిపివేశారో తనకు తెలియదని, మళ్లీ వాటిని నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ట్యాగ్ చేశారు. ఆయన వెంటనే స్పందించి ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతో మాట్లాడారు. మొత్తానికి ప్రయోగాత్మకంగా 25 డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించారు. ఇప్పటికే బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు పిలిచింది. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ బస్సులు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలక్రమేణా నగరంలో పెద్ద సంఖ్యలో నిర్మించిన ఫ్లైఓవర్లు, రోడ్లను ఆనుకునేలా కట్టిన పెద్ద పెద్ద బిల్డింగులు డబుల్ డెక్కర్ పరుగులకు బ్రేకులు పడ్డాయి. నష్టాలు కూడా పెరగడంతో క్రమంగా అవి కనుమరుగయ్యాయి. మళ్లీ ఇన్నేళ్లకు మంత్రి కేటీఆర్ చొరవతో రోడ్డెక్కబోతున్నాయి. సికింద్రాబాద్ టు మేడ్చల్ వయా సుచిత్ర, సికింద్రాబాద్ టు పటాన్చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్, కోటి టు పటాన్చెరు వయా అమీర్పేట్, సిబిఎస్ టు జీడిమెట్ల వయా అమీర్పేట్, అఫ్జల్గంజ్ టు మెహదీపట్నం రూట్లను ఇందుకోసం ఎంపిక చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు.